దళితుల పట్ల ఆనాడున్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ తన జీవితకాలం చేసిన పోరాటం మరవలేనిదని విశాఖ జీవీఎంసీ కమిషనర్ సృజన అన్నారు. విశాఖలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి జీవీఎంసీ కమిషనర్ సృజన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అంటరానితనంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన పోరాటం చిరస్థాయికి నిలిచిపోతుందని ఆమె పేర్కొన్నారు. దళితులు, మహిళలు, కార్మిక హక్కుల కోసం అలుపరిగని పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి ఆయన అని కొనియాడారు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల అలంకరించి నివాళి అర్పించడం జరిగింది. వారు ఇచ్చిన స్ఫూర్తి మన ముందు తరాలు వారికి, వారి జీవితం ద్వారా వారు ఇచ్చిన సందేశాన్ని మనందరం కూడా మన జీవితాల్లో ఆకలింపు చేసుకోవడం, ఏ వెనుకబడిన తరగతుల ఏ సమాజం అయితే అతన్ని వెనుకబడిన వారుగా గుర్తించారో అదే సమాజానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగిన మనిషి, సొంత కాళ్ళతో కష్టపడి ఏ సమాజం అయితే తనను చిన్నగా చూసిందో ఆ సమాజానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదగడం అంటే ఆ మనిషిలో ఉండే స్పిరిట్, ఆ కృత నిశ్చయం, ఆ నిబద్ధత, అవన్నీ కూడా మనం ఎంతైనా నేర్చుకోవాలి. మన భావితరాలకి ఆ సందేశాన్ని మన బాధ్యతగా అందించాలి అనే ఉద్దేశంతో ఈరోజు నివాళి అందించడం జరిగింది. మేడం, లాక్డౌన్ పొడిగించారు కదా, నెక్స్ట్ ఏంటి, ఎలాగుంటుంది ప్లాన్? ఏంటి ప్లాన్? ఎంత చెప్తాను, నేను పెడతాను. నేను